హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించే రెసిపీ, రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి దానికి నైవేద్యాలు రకరకాలుగా చేసి పెడుతుంటారు. బొబ్బట్లు ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలని చెప్పేసి నేను ఈరోజు చేసి చూపిస్తాను. చూడండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు, ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను. ఇంకొక బౌల్లోకి శనగపప్పును వేసుకొని ఒక 2 సార్లు శుభ్రంగా కడిగి నీళ్ళని వంపేయాలి. ఆ తర్వాత మంచినీళ్ళతో ఒక 3 గంటల పాటు పప్పును నానబెట్టుకోవాలి. అప్పుడే మనకి పేస్ట్ చేసేటప్పుడు ఆ పలుకు పలుకు అనేది రాకుండా మెత్తగా వస్తుంది. ఆ తర్వాత బెల్లము, 1 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు బెల్లం కావాలి. అలాగే ఇలాచి 2-3 తీసుకున్నాను. అలాగే 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. మీకు గోధుమ పిండి బదులు మామూలు మైదా పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. 3 గంటల తర్వాత ఈ విధంగా నాంతుందండి. చూడండి, ఇవి మనం పట్టుకొని గట్టిగా ప్రెస్ చేస్తే ముక్కల్లా అయిపోవాలి. ఆ వాటర్ని వంచేసి 1 మిక్సీ జార్ తీసుకోవాలి. తీసుకొని ఈ నానబెట్టుకున్న పప్పుని మిక్సీ జార్లో వేసుకొని వాటర్ లేకుండా వేసుకోండి. ఇప్పుడు 1.5 కప్పు బెల్లం వేస్తున్నాను. మీకు బెల్లం ఇష్టం లేకపోతే పంచదార అయినా వేసుకోవచ్చు. ఇలాచి కూడా చూడండి, ఇలా తొక్కలు తీసివేయండి. తొక్కలు తీస్తే మళ్ళీ మనకు ఆ పీచులాగా తగులుతుంది. తీసేసి కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని 1 బౌల్లోకి ఈ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా విస్కర్ తీసుకుని ఆ పిండి, ఆ గోధుమ పిండిని కొద్దిగా వేస్తూ కలుపుకోవాలి లంప్స్ లేకుండా. మిక్సీ జార్కి అంటుకున్న పప్పు పిండి ఉంది కదండి, దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని వేసుకోవచ్చు. ఈ విధంగా బాగా కలపాలి. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు చివరగా 1 టీ స్పూన్ ఘీ వేసుకోవాలి. ఈ ఘీ వేయడం వలన ఆ బొబ్బట్లు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి 1 పాన్ పెట్టేసి దానికి ఘీ అప్లై చేయండి. ఘీ కానీ ఆయిల్ కానీ ఏదన్నా కానీ యూజ్ చేయొచ్చు. కొద్దిగా వేడైన తర్వాత ఇవి మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. గరిటెతో ఆ పిండిని ఈ విధంగా వేసుకోవాలి. వేసిన తర్వాత కదపకూడదండి, అలాగే ఉంచేయాలన్నమాట. మూత పెట్టుకొని 3-4 నిమిషాలు పడుతుందండి ఇది ఫ్రై అవ్వడానికి. వెంటనే వేసి తీసేస్తే అంటుకుపోయి సరిగా రావన్నమాట. స్లో ప్రాసెస్ అన్నమాట ఇది ఫ్రై అవ్వడంలో. ఈ విధంగా వేసుకొని తిప్పేసుకోవాలి. 2 సైడ్ కూడా కాల్చుకున్న తర్వాత పైన కొద్దిగా ఘీ అప్లై చేయండి. అటు ఇటు ఫ్రై అయిన తర్వాత అటు ఇటు తిప్పుతూ ఉంటే కొంచెం క్రిస్పీ అవుతుంది, లోపల మెత్తగా బయట కొంచెం క్రిస్పీగా అవుతుంది. చివరగా దీనిపైన కొంచెం గసగసాలు అలాగా వేసుకుంటే రుచి ఇంకా కొంచెం పెరుగుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈ విధంగా గసగసాలు వేసుకోవడం వల్ల ఇది పక్కకు తీసి పెట్టుకోవాలి. ఇది ఏంటంటే కొంచెం మందంగా చేశాను. నెక్స్ట్ చేసేది కొంచెం పలచగా ఉంటుంది. మనకి మందంగా కావాలంటే మందంగా చేసుకోవచ్చు, పలచగా కావాలంటే పలచగా చేసుకోవచ్చు. పలచగా కావాలంటే దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని చేయాల్సి ఉంటుందండి. అందుకే 2 విధాలుగా చేసి చూపిస్తున్నాను. కానీ లేట్గా ఫ్రై అవుతాయండి, వెంటనే చేయడానికి కాదు ఇవి. 2 సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత గసగసాలతో కొంచెం డెకరేట్ చేయడమే అండి. చాలా సింపుల్గా చేసుకునే ఇన్స్టెంట్ బొబ్బట్లు రెడీ. ఇది అమ్మవారికి నైవేద్యంగా పెట్టి
పూజ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చేసుకునే ఇన్స్టెంట్ బొబ్బట్లు రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.